ఆంధ్రాకు సంబంధించిన దాదాపు 16 నుంచి 18 కులాలు తెలంగాణలో బీసీ స్టేటస్ కోల్పోయినాయి. దాని గురించి ఒక్కసారి కూడా మాట్లాడుకోరు. అలాగే ఇక్కడ అధికంగా తెలంగాణలో అధికంగా ఉండే బేడ బుడగ జంగాలు, వాళ్ళని అసలు ఆ స్టేటస్ ఇక్కడ మీకు మాకు ఆ కులం లేదు ఇక్కడని చెప్పి వాళ్ళని గుర్తింపు రద్దు చేశారు. వాళ్ళకి ఈరోజు వరకు వాళ్ళకి మాట్లాడే పరిస్థితి లేదు. అలాగే ఫ్యాక్టరీల కాలుష్యం ఎంత పెరిగిపోయిందంటే మనకి జగ్గయ్యపేటలో కానీ ఏ మన ముఖ్యంగా కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఎంత కాలుష్యం ఉందా మామూలు అంటే మీరు నీళ్ళు చూస్తాం. ఇందాక లాస్ట్ టైం చూశాను, ఈరోజు కూడా చూశాను, కాలుష్యం అంత పెరిగిపోయింది. ఈ కాలుష్యం గురించి పరిస్థితులు పెట్టుకుని మంత్రులు ఎవరు పట్టించుకోరు, మంత్రివర్గం పట్టించుకోదు. ఇదొకటి మా దృష్టికి వచ్చింది. అలాగే చాలా పథకాలు, చాలా ముఖ్యంగా ఒక రోడ్డు విస్తరణ కావచ్చు, జాతి మనకి జాతీయ రహదారిని విస్తరణ కావచ్చు, లేదంటే సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు. ముఖ్యంగా నిర్వాసి కొంతమంది భూములు కోల్పోతారు, వారికి సంబంధించిన నిర్వాసితులు చాలామంది వచ్చారు, ముఖ్యంగా ప్రకాశం జిల్లా నుంచి పులిచింతల ప్రాజెక్టు సంబంధించి. మిగతా చాలా చుట్టుపక్కల జిల్లా నుంచి వచ్చినప్పుడు కొన్ని చోట్ల పులిచింతల ప్రాజెక్టు ఒకటి, కొన్ని చోట్ల రోడ్ల విస్తరణ వల్ల భూమి కోల్పోవటం కానీ ఇవన్నీ వచ్చినా కానీ మరి సరైన పరిహారం లేదు. మాకెవరు అందట్లేదు, ఎవరికి వెళ్ళాలో తెలియట్లేదు, వెళ్తే ఎవరు పట్టించుకోవట్లేదు. తీసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, కానీ పని అయితే ముందుకు సాగట్లేదు అనేది ఒక ప్రధానంగా మా దృష్టికి వచ్చింది. ఇంకా చాలా బాధాకరమైంది ఏంటంటే ఈ రోజున బాలింతలకు సంబంధించి, గర్భిణీ స్త్రీలకు సంబంధించి ఎవరైనా సరే మన ఇంట్లో మన ఇళ్ళల్లో మా అక్క చెల్లెలో మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఒక గర్భిణీ వస్తే, మన గర్భం దాలిస్తే మనం ఎంత చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అలాంటిది ప్రభుత్వం రకరకాల పథకాల ద్వారా, కేంద్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ కానీ, ముఖ్యంగా ఈ పథకాలు ఏమిటో గర్భిణీ స్త్రీలకు కావాల్సిన పోషకాహారం కానీ ఇవన్నీ ఇద్దామని ప్రయత్నం చేస్తే ఈ అంగన్వాడీ కేంద్రాలు నుంచి డైరెక్ట్ వాళ్ళ ఇళ్ళకి వెళ్తాయి. అలాంటిది ఇప్పుడు కొత్తగా ఇల్లు గత నెల నుంచి పెట్టింది ఏంటంటే మీరే వచ్చి మీరు ఆహారం తీసుకోండి ఇక్కడికని, లేదంటే మీరు డెలివరీ అయిన తర్వాత మీకు వచ్చే కిట్ కూడా మీకు ఇవ్వం, బిడ్డకు కావాల్సిన కిట్ కూడా మేము ఇవ్వం. అంటే ఊహించుకోండి, 8 నెలల 9 నెలల ఒక ఆడపడుచు, ఇక్కడ ఉన్న ఆడపడుచులు కూడా చూసి ఆడపడుచులు ఒకసారి ఊహించుకోండి, ఒక 8 నెలలు 7 నెలలు గర్భం దాల్చిన ఒక ఆడపడుచు అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి అక్కడ తినాలంటాను. మరి ఇక్కడ మొన్నదాకా మీరు స్టార్ట్ చేసిన ఈ పథకాన్ని ఎందుకు సడన్గా ఈ ఆ కడుపు భారంతో, బిడ్డను మోస్తున్న భారంతో అంగన్వాడీ కేంద్రంకి వెళ్ళి ఎలా తినగలరు? అలా తినకపోతే మళ్ళీ బెదిరింపు, అలా అయితే మీకు భవిష్యత్తులో మీకు ఈ సహాయం ఉండదు, అది ఉండదు అని చెప్పి అసలు ఇంత అస్తవ్యస్తంగా చేసిందని వాళ్ళు బాధ ఏంటంటే నిజంగా చాలా బాధ వేసింది. అలాగే చేనేత కార్మికులకు సంబంధించి, చేనేత కార్మికులు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సప్లై చేసిన ఈ చేనేత కార్మికులకు సంబంధించి ఈ పవర్లూమ్స్లో కదా అది, ఆ పవర్లూమ్కి 2 మిషన్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి. ఇస్తే అది స్టార్ట్ చేయగానే అది వాడకం మొదలు పెడితే దాదాపు 300 యూనిట్లు మించి ఖర్చు అవుద్ది. ఎప్పుడైతే చేనేత కార్మికులు 300 యూనిట్లు మించి ఖర్చు అవుద్దో, ఏ ప్రభుత్వ పథకాలు అందాలో 300 యూనిట్లు దాటేసినాయి అని చెప్పేసి చేతులు దులిపేసుకున్నాను. ఇది చేనేత కార్మికులు నా దృష్టికి తీసుకొచ్చారు, దీన్ని ఎలాగైనా దీన్ని అడ్రస్ చేయమని కోరుకున్నారు. వీటన్నిటికీ మించి ముఖ్యంగా వైలెన్స్, హింస ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే తిరుపతి రేణుగుంట మండలంలో ఒక పెద్ద ఆవిడ కరెక్ట్గా 2 సెంట్లు నేల, దానికోసం ఆ పక్కన ఉన్న వైసీపీ నాయకులు బెదిరించేసి ఆవిడ వయసుని 60-70 ఏళ్ళ వయసు ఆవిడని కొట్టేసి కింద పడేసి రౌడీలు, వైసీపీ రౌడీలందరూ కూర్చోబెట్టి విఘట వాళ్ళు మీరు ఏం ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు ఏం చేస్తారో చెప్పుకోండి అని చెప్పి ఇవి స్టార్ట్ చేస్తున్న ఇది ఒక్క ఇన్సిడెంట్ రేణిగుంట మండలంకి సంబంధించింది కాదు, ప్రతి చోట ఏ స్థాయి ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక బెదిరింపులు, దౌర్జన్యాలు. అంటే మీరు ఆ పొలానికి మీ మాకు ఎదురొచ్చి ఏది మాట్లాడినా కానీ మిమ్మల్ని బెదిరించేస్తాం, మీ మీద దాడులు చేస్తాం, అంటే అంత బరితెగించి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా దయనీయంగా అనిపించింది. ఎక్కడికి ఈ రోజుకి మనకి
నాగాయలంకలో కానీ లేదంటే మనకు అవనగడ్డి ప్రాంతంలో లేదంటే పెడన నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట ఏదో ఒకలాగా వైసీపీ నాయకులు బెదిరింపులు ఎక్కువైపోయినాయి. ఏదంటే మనకి పోలీస్ వ్యవస్థను అడ్డదిడ్డంగా వాడేసి వాళ్ళని బెదిరించడాలు, ఒకళ్ళు చిన్నపాటి రోడ్లు బాగలేదని చిన్న పోస్టు పెడితే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడాలు, సాయంత్రం దాకా కూర్చోబెట్టడాలు, కేసు పెడతారంటే కేసు పెట్టకుండా కొన్నిసార్లు కొట్టి పంపించేయడం, ముఖ్యంగా ఈ పెడల నియోజకవర్గం కానీ లేదంటే మచిలీపట్నం నియోజకవర్గం ఇలాంటి చోట్ల ఇవి మరింత నాకు వచ్చిన కేసులు మటుకు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో ఒక చోట మేము కోరుకుంటుంది, ఒక తిరగబడే మైండ్ సెట్ లేకపోతే, మనస్తత్వం లేకపోతే ఈ దోపిడీ, ఈ దౌర్జన్యాలు ఇలాగే ఉంటాయి. సో మేము జనసేనగా నేను ఒకటి అందరికీ చెప్పాను, ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన ప్రతి పిటిషన్కి సంబంధించి సంబంధిత ప్రభు శాఖలకి మేము పంపిస్తాం, మా నాయకులతో సంప్రదింపులు చేస్తాం, అలాగే కొన్ని వ్యక్తిగత సహాయాలు వచ్చాయి.